హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్లో ఉన్న 8 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ పర్సంటేజ్ వైజ్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఇప్పుడు హౌస్లో అయితే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతూ ఉంది. లాస్ట్ 5 వీక్స్ నుంచి కెప్టెన్సీ కంటెండర్గా పోటీ పడుతూ కెప్టెన్ కాలేకపోయినందుకు చాలా నిరాశ పడిన శివ పట్టు విడవకుండా ఎట్టకేలకు ఈ వారం కెప్టెన్ అయ్యాడు. అంటే తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ వారం అంటే 7th వీక్ న్యూ కెప్టెన్ శివ. ఇక ఓవరాల్గా ఓటింగ్ని పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు టాప్ 1 ప్లేస్లో 37% ఓటింగ్తో ఉంది. ఇక్కడ బిందు ఓట్స్ అనిల్కి, మహేష్ విటాకి షేర్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు రేపు ఇంకా షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బిందు ఓటింగ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అఖిల్ అయితే 22% ఓటింగ్తో టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. అఖిల్ ఓట్స్ అయితే ఎవరికి షేర్ అవడం లేదు. ఇక థర్డ్ పొజిషన్లో శివ 11% ఓటింగ్తో ఉన్నాడు. శివ ఓట్స్ కూడా కొంచెం షేర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది, ఎందుకంటే తన గ్రాఫ్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ చూసుకుంటే 4th ప్లేస్లో మిత్రా శర్మ 7% ఓటింగ్తో ఉంది. ఫస్ట్ డే డేంజర్ జోన్లో ఉన్న మిత్రా లాస్ట్ డే వచ్చేసరికి తను టాప్లోకి వస్తుందని మనం ముందే ఎక్స్పెక్ట్ చేశాము, ఇక్కడ అదే జరుగుతూ ఉంది. నెక్స్ట్ 5th ప్లేస్లో మహేష్ విట 6.5% ఓటింగ్తో ఉన్నాడు. మహేష్ విటాకి బిందు శివ ఓట్స్ రావడంతో తన ప్లేస్ ఇంకా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 6th ప్లేస్లో అరియానా 6% ఓటింగ్తో ఉంది. అరియానాకి ఎవరు ఓటింగ్ షేర్ అవటం లేదు, సో అందువలన తన గ్రాఫ్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక అరియానా ప్లేస్ ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికైతే అనిల్ 7th ప్లేస్లో 5% ఓటింగ్తో ఉన్నాడు. కానీ అనిల్కి రేపటికి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో అనిల్ ప్లేస్కి అరియానా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక లీస్ట్ ఓటింగ్తో 4.5% ఓటింగ్తో నటరాజ్ మాస్టర్ ఉన్నారు. సో మాస్టర్కి కూడా ఎవరి ఓట్స్ షేర్ అవడం లేదు. సో ఈ ఓటింగ్ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది అని తెలుస్తూ ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.